అమ్మ మీది సొమ్ములు రచన కాలువ గారు రాఘవ తల్లి ఇంకా చల్లారనే లేదు ఆ ఇంట్లో అల్ల కల్లోలం మొదలైంది ఏడుపులు తూడుపులు స్థానంలో శాపనార్థాలు మొదలయ్యాయి శ్మశాన వైరాగ్యపు వాతావరణం మాయమై ఆర్థికపరమైన గింజులాటలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఆ వృద్ధురాలిపై ఉన్న సొమ్ముల విషయంలో ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం లాంటిది ఏర్పడింది ఈ ఎడచూపులు పెడచూపులు సూటిపోటి మాటలు నడుస్తున్నాయి రాఘవ చెల్లెలు సరోజ తల్లిపై ఉన్న సొమ్ములన్నీ తనకే చెందుతాయి అంటోంది రాఘవ వాటిని వదిలిపెట్టుకోవటానికి సిద్ధంగా లేడు ఈ విషయంలో సరోజ రాఘవ భార్య కమల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుబని అంత వైరం లాంటిది ఏర్పడింది ఇంట్లో ఉన్న బంధువుల నోళ్లలోనూ ఇదే విషయం నానుతోంది చుట్టుపక్కల ఇళ్లల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి కొందరు రాఘవని మరికొందరు సరోజని సమర్థిస్తున్నారు రాఘవ బావ మధుసూదన్ భావమరిదిపై కారాలు మిరియాలు నూరుతున్నాడు కర్మ కార్యక్రమంలో ఒకటైన పెట్టకు పెట్టి స్నానాలు అవి ముగించుకుని ఇంటికొచ్చారు భోజనాలు చేసి కూర్చున్నారు నేనొక్కదాన్నే ఆడబిడ్డని మా అమ్మ మీద ఉన్న సొమ్ములన్నీ నాకే రావాలి ఇది రివాజు నన్ను ఏడిపించుకోవద్దు అని ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ అంది సరోజ భార్య మాటలకు వంత పాడాడు మధుసూదన్ ముసలమ్మని బాగా అరుసుకున్నావని బంగారం అంతా నీకు ఇవ్వాలి కదా మేమే అప్పుల్లో పడున్నాం ఒక్క పెసర కూడా నీకు ఇచ్చేది లేదు ఏమట ఆడబెడ్డట బంగారం ఇయ్యాలట చేతులు తిప్పుతో వ్యంగ్యంగా అంది కమల ఆ మాటకు గయ్యమని లేచింది సరోజ చేతులను గాలిలో నేలకేసి చరిచినట్టు చేస్తూ బాగా కారెడ్డాలు ఆడుతున్నావేంది నా ఉసురు తగిలి నాశనం అయిపోతారు ఆడబిడ్డని ఏడ్పించుకున్న వాళ్ళెవరూ ఎవరూ అని ఆడవడం మొదలుపెట్టింది కడుపుల దుఃఖం లేకున్నా ఏడు పొగకటి ఎవ్వరి నాశనం వాళ్ళెంబడే ఉంటుంది నీ సొమ్మేమైనా తింటే మేము నాశనం అవుతాం మా సొమ్ము తింటే నువ్వు నాశనం అవుతావు కాకులు శాసిస్తే ఒక్క జావో సరోజకు ధీటుగా జవాబిచ్చింది కమల అటు రాఘవ ఇటు మధుసూదన్ తమ భార్యల పక్షం వహించి మాట్లాడటానికి సిద్ధమవుతున్నారు అది చూసి రాఘవ మేనమామ చంద్రయ్య లేచి నిలుచున్నాడు మీకు ఏదైనా బుద్ధుందా మీరు అసలు మనుషులేనా ముసల్దిబై మూడు రోజులు అన్న కాలేదు చావు వాసనైనా పోని పోనింట్లా బంగారం కోసం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు చెటకలు పాడుగాను కొంచెం ఆగితే ఏం పోతుంది పెద్ద కర్మ ఏ వారికన్నా ఆగడ్రి ఆ తర్వాత తెల్లవారు అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈలోగా నోరు తెరిస్తే బాగుండదు అని గద్దించినట్టు అన్నాడు ఆ మాటతో అందరూ నోళ్లు మూసుకున్నారు కర్మ అయిన తెల్లవారే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు ఓసారి తల్లి జబ్బు పడితే చూడటానికి వచ్చింది సరోజ పళ్ళు బ్రెడ్ తెచ్చి తల్లికి తినిపించింది దగ్గరగా కూర్చొని ఆప్యాయంగా మాట్లాడింది తల్లిని సరిగా చూసుకోవటం లేదని వదిన మీద నిష్ఠూరాలాడింది తెల్లవారితే ఇంటికి పోతానగా రాత్రి తల్లి పక్కన కూర్చుని అమ్మ నువ్వు త్వరలో చనిపోవటం ఖాయం ఏం బతికినా కొన్ని రోజులే మహా అయితే నెలలో మనసంలో పడున్న నీ మీద ఏం చేస్తాయి అవి అలాగో నాకే ఇస్తావు కదా నువ్వు చచ్చిపోయిన తర్వాత అన్నయ్య వదిన సొమ్ములు నాకు ఇవ్వటానికి కిరికిరి చేస్తారేమో అందుకసే ఇప్పుడే నాకు ఇచ్చేయి నువ్వు చనిపోతే ఏడ్చేదాన్ని నేను ఒక్కదాన్నే కదా అంది చెల్లెలి మాటలు విని అసహించుకున్నాడు రాఘవ వృద్ధురాలి కళ్ళ వెంట పటపట నీళ్లు కారాయి కొద్ది క్షణాలాగి ఆమె సరోజితో అవునమ్మా నేను చస్తే ఏడ్చేది నువ్వే ఏడవడానికి కిరాయి కిందికైనా సొమ్ములు ఇవ్వమంటావు అయినా ఎవరు ఏడుస్తారో నేను చూడస్తానా బిడ్డ ఇవేలాగో నీకే కనీసం నేను చనిపోయేంతవరకైనా నా మీద ఉండని ఆంది తల్లిని తిడుతూ వెళ్ళిపోయింది సరోజ అన్నా వదినలే తనకివ్వకుండా చేస్తున్నారని వాళ్ళను తిట్టింది ఊళ్ళోనే ఎలిమెంటరీ టీచర్గా పనిచేస్తున్న రాఘవకి మారుమూల పల్లెటూరికి బదిలీ అయింది ఆ సమయంలోనే తల్లికి జబ్బు చేసింది తల్లిని అక్కడికి తీసుకుపోయే పరిస్థితి లేదు పోగా మళ్ళీ ఊళ్ళోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు రాఘవ ఆ సమయంలో తల్లి జబ్బు పట్టడం అతనికి బాధాకరంగానే ఉంది అప్పుడే సరోజ చంద్రయ్య రాఘవ దగ్గరికి వచ్చారు అమ్మను తీసుకెళ్ళి కొన్ని రోజులు ఉంచుకో తర్వాత నేను తీసుకొచ్చుకుంటాను నాకు ఇప్పుడు వసతి లేదు అని చెల్లెలతో అన్నాడు రాఘవ ఆరోగ్యం మంచిగా లేని దాన్ని తీసుకుపోయి నేనేం చేసుకోవాలి ఇప్పుడు బాగా పనులున్న కాలం నా నుంచి కాదు అంది రాఘవ మేనమామ చంద్రయ్యని అడిగాడు చంద్రయ్య ఆమెను తీసుకెళ్లాడు అప్పుడు మూడు నాలుగు నెలల్లో వృద్ధురాలు అక్కడే ఉంది జరిగాక కూడా సొమ్ములు చెల్లికి ఎందుకు ఇయ్యాలి పైగా పోగా తన పరిస్థితి కూడా ఏం బాగాలేదు ఇదివరకే అప్పులు ఉన్నాయి దానికి తోడు కర్మ బాగా చేయాలని ఘనంగా చేయాలని తనతో విపరీతంగా ఖర్చులు పెట్టించారు తాను ఇప్పుడు మరిన్ని అప్పులో కూరుకుపోయాడు అమ్మ మీద నాలుగు తులాల బంగారం ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ ఖర్చులైనా భరించాడు మరి ఇప్పుడు ఆ సొమ్ములు చెల్లికి ఇవ్వటం ఎలా ఉదురుద్ది రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాఘవ ఈ పది రోజులుగాను అంతకుముందు తల్లి మీద నగలను ఆడబిడ్డకి ఇవ్వాల్సిన విషయం గురించి కోస్తా మిత్రులను రాయలసీమ మిత్రులను అడిగి వాళ్ళు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు రాఘవ కోస్తా మిత్రులు ఇలా చెప్పారు మా ప్రాంతంలో తల్లి మీద ఉన్న సొమ్ములు సాధారణంగా కూతురికే ఇస్తారు కానీ తల్లి బాధ్యతను కొంతైనా స్వీకరించాలి మా ప్రాంతంలో కూతురు ఇళ్లలో తల్లులు చాలా రోజులు ఉండడం జరుగుతుంది జపు రోజుల్లోనూ కూతురు చూసుకుంటుంది తన చెల్లెలు చుట్టపు చూపుగా రావటం అవి తీసుకెళ్లటమే కానీ తల్లిని ఎప్పుడూ పట్టించుకోలేదు ఒకవేళ తన తల్లిని పట్టించుకోమన్నా పట్టించుకోనున్నా తానా నగలిచ్చేవాడా ఎక్కడ ఆచారాలు అక్కడ అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు రాఘవ ఇక రాయలసీమ మిత్రుడు ఏం చెప్పాడు మా ప్రాంతంలో తల్లి మీద ఉన్న సొమ్ముల్లో ఆమె తల్లిగారి నుంచి ఆమెకు సంక్రమించినవి మాత్రమే కూతురుకొచ్చే అధికారం ఉంటుంది మరి తన తాతగారి నుంచి వచ్చిన సొమ్ములే ఉన్నాయి అమ్మ మీద సొమ్ములన్నీ తన తండ్రి చేయించినవే ఈ విషయం అమ్మే చెప్పింది ఆ విధంగా చూసినా ఆ సొమ్ములు తనకే చెందుతాయి తాను తండ్రి బాధ్యతను స్వీకరించాడు తండ్రి జబ్బు పడినప్పుడు కూడా చెల్లెలు ఏం పట్టించుకోలేదు ఆనవాయితీగా తొమ్మిదో రోజు జరిపే చిన్న కర్మ ఖర్చులో కొంత భరించడానికి కూడా గొడవ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లెలకు ఆ సొమ్ములు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు రాఘవ తనను తాను సమర్థించుకోవడానికి రకరకాలుగా తర్కించుకున్నాడు వాదాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తెల్లవారి పంచాయతీ పెద్దల ఏం మాట్లాడాలో భార్యతో ఏం మాట్లాడించాలో రిహార్సల్స్ వేసుకున్నాడు తెల్లారజావును నిద్రలో కొరిగాడు అతడు మేల్కొనేసరికి పొద్దు పొద్దెక్కింది ఉదయం పది అవుతోంది ఊరి పెద్ద మనుషులు ఒక్కొక్కరు రాఘవ ఇంటికొస్తున్నారు ఇంటి ముందే పంచాయతీ పెద్దలంతా బల్లల మీద మంచాలపై అరుగుల మీద కూర్చున్నారు కర్మ అయిన తర్వాతనే పోవాల్సిన రాఘవ బంధువుల్లో కొందరు ముఖ్యులు ఈ పంచాయతీ కోసం ఇంకా ఉన్నారు రాఘవ కమల మధుసూదన్ సరోజ వాకిట్లో పందిరి గొంతుల దగ్గర ఉన్నారు చావు వాసనైన పోనింట్లో అన్నా చెల్లెండ్లు సొమ్ముల కోసం పంచాయతీ పెట్టుకోవడం పెద్ద మనుషులకు అసహ్యం అనిపిస్తోంది వృద్ధుడైన పంచాయతీ మెంబర్ రామరెడ్డి అందరినీ చూసి గొంతు సవరించుకున్నాడు విషయం తెలిసిందే దీన్ని పెద్దగా పొడిగించాల్సిన అవసరం లేదు మూరెడు పొడుగు రాగం తీసి ఏలడంత పాట పాడినట్టు కాకుండా దీన్ని త్వరలో ముగిద్దాం ఇది పెద్ద మనుషులు దాకా రావాల్సింది కాదు ఇంట్లోనే ఏదో విధంగా చేసుకోవాల్సింది పోయి నలుగురిలో పడ్డారు ఉన్న కొద్ది నగల కోసం కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు మీలో ఎవరికీ ఓపికలు లేవు చెల్లే కదా తోడబుట్టింది వదిలిపెడితే ఏం పోతుందని రాఘవ అనుకోవటం లేదు సరే అన్న అప్పుల్లో ఉన్నాడు పట్టుబట్టడం ఎందుకని సరోజ అనుకోవటం లేదు ఏ విషయం ఏం చేద్దామని చెప్పండి అన్నాడు ఆ మాటలను అందరూ శ్రద్ధగా విన్నారు ఈ సొమ్ముల కోసం ఇంటి వాతావరణమే మారింది ఇంట్లో చావు వాసనకు బదులు డబ్బు వాసన మొదలైంది ఏడుపులు తూడుపులకు బదులు తిట్లు శాపాలు చోటు చేసుకున్నాయి కళాకాలం కలిసి ఉండాల్సిన అన్నా చెల్లెండ్లు తల్లి కష్టం కాష్టం ఆరకముందే తగులు ఆడుకుంటున్నారు ఈ పది రోజుల నుంచి అంతకుముందు కూడా నగల కోసం జరుగుతున్న ఘర్షణ మనందరికీ తెలుసు రాఘవ సరోజ మీకు నేను చెప్పేది ఒకటే బిడ్డ డబ్బు శాశ్వతం కాదు ఈ నగల కోసం మీ మధ్య ఉన్న సంబంధాలని నాశనం చేసుకోవద్దు అన్నాడు వెంకటేశ్వరరావు రాఘవ కొంచెం ముందుకు జరిగి పెద్ద మనుషులతో మీరంతా కొంచెం శ్రద్ధగా వినండి అది నాకు చెల్లెలే కాదంటం లేదు నాతో రక్తం పంచుకుని పుట్టిందే కానీ అది మా అమ్మ మీద సొమ్ముల కోసం ఎంత అమానుషంగా ప్రవర్తించిందో మీకు తెలియదు మా అమ్మ చావకముందే ఎలాగూ చస్తావు కదా నగలివ్వమంది తన కూతురుతోనూ అడిగించింది సొమ్ముల కోసం మా అమ్మ చావును కోరుకుంది మా చెల్లెలు చావాలని వేయి కళ్ళతో కళతో ఎదురు చూసింది అన్నాడు ఆ మాటలు విని ముందు కురికొచ్చింది సరోజ చేతులుపుతూ అంది నువ్వేమో అమ్మను పువ్వుల్లో పెట్టి సాదినవు నేనేమో అమ్మ సావాలని చూసినా అందుకే కదా అమ్మ సావకముందే సొమ్ములు తీసి దాచిపెట్టినవు నీ పెండ్లావు నువ్వు అమ్మ తొందరగా చస్తే సొమ్ములు తీసుకోవచ్చు అని చూశారు అందుకే ఈ నాటకం ఆడుతున్నారు ఆడబిడ్డను నేర్పించుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు తల్లి మేం బాగుపడకపోని నువ్వే బాగుపడి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకో ఎవ్వరి నాశనం వాళ్ళంటనే ఉంటుంది అంది కమల ఆగుండ్రిని ఎవ్వ అని లేచుకు నిల్చున్నాడు కొండలరావు ఇన్ని రోజులు ఒకరినొకరు చెప్పించుకున్న జాలదా పెద్ద మనుషుల ముందు కూడా తిట్టుకోవాలన్నా మీ కారెడ్డాలు శాపాలు విడిచిపెట్టి అసలు విషయంలోకి రండి ఈ విషయంలో పట్టు విడుపులు ఉండాలి సరోజా నువ్వేమంటావో చెప్పు అన్నాడు నేననేది ఏమున్నది లోకం రివాజ్ ప్రకారం ఆ సొమ్ములు నాకే రావాలి అంది సరోజ అట్లనే అక్కడే రాసిలేదు ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేనివాళ్ళు లేదు అది వాళ్ళ నడుమున్న సంబంధాలను బట్టి శక్తిని బట్టి ఉంటుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి ఒక ఆయన మీరు చెప్పేది బాగానే ఉంది పెద్ద మనిషిని పేరంటం పిలిస్తే ఏదో చేసినట్టుంది మీ కథ సంబంధాలు గింబంధాలు కూర్చు కూర్చేందుకు ఇక్కడ ఆడబెట్టకి రావాల్సిన సొమ్ములు ఖచ్చితంగా మాకు రావాల్సిందే అన్నాడు మధుసూదన్ రావు అవును అవును అన్నారు కొందరు పెద్ద మనుషులు అలా గడ్డి పెట్టండి మానవస్థది అంది సరోజ సరోజ మధుసూదన్ రావు ఆ నగల గురించి మీరు ఇంత పట్టుబడుతున్నారు కదా ముసలబ్బకు జబ్బు చేసినప్పుడు మీరు ఏమైనా చేశారా ఆమెను ఏమన్నా ఆదుకున్నారా అట్లా పెట్టండి గడ్డి అంది కమల ఆడబిడ్డ నేర్పించుకుంటూ గడ్డి తినే మనుషులు ఎవరో తెలుస్తూనే ఉంది అరుసుకునే వరకు అరుసుకున్నాను అయినా కొడుకుండగా నాకేమనవసరం నాకేం అవసరం అరుసుకుంటానికి మా తల్లిదండ్రుల ఆస్తులు ఎవరు అనుభవిస్తుంటారు అన్నది సరోజ అలాంటప్పుడు ఈ సొమ్ములను నీకెందుకు ఇయ్యాలే ఇన్ని రోజులుగా తల్లిని పోషించింది రాఘవ జబ్బు పడితే దావకాణాల వెంట తిరిగింది రాఘవ కర్మకాండ ఖర్చులన్నీ భరించింది రాఘవ తల్లిదండ్రులకు పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకు మరి నగలు కొడుకు కాకుండా బిడ్డ కిందకి ఇయ్యాలే భలే పెద్ద మనిషివే కొండా తల్లి మీద ఉన్న సొమ్ములు మీద బెండకాయ ఆక్కుంటుంది తల్లి చనిపోతే బోరు బోరు నేడిచేది కూతురులే కూతుర్లు లేని తల్లి చనిపోయినప్పుడు అక్కడ పెద్దగా ఏడుపులు వినిపించడం తక్కువ తల్లి కోసం ఏడ్చినందుకేనే ఇయ్యాలే ఏడ్చినందుకు కిరాయి ఎక్కింది కా పటేలా నగలు మనిషి చనిపోతే హృదయపూర్వకంగా ఏడిచే ఒళ్ళు ఒకరిద్దరు నజాలు మా చెల్లె నగలను దృష్టిలో పెట్టుకొని ఏడుస్తుండొచ్చు కానీ నగల కోసం ఏడ్చే ఏడుపు ఏడుపు కాదు నేను మా చెల్లె కంటే ఎక్కువ ఏడిచిన మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఏడిచిర్రు మరి వయలందరికీ ఏమి ఇయ్యాలి నేనట నగల కోసం ఏడిచిండట ఈయనేమో హృదయపూర్వకంగా ఏడిచిండట అమ్మ అమ్మ తొందరగా చావాలని చూసింది మీరు కాదు ఏయ్ ఆగుండ్రు మీరు ఒకరినొకరు తిట్టుకోవడం దెప్పుకోవడమే కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించట్లేదు రాగవా ఎందరు ఏడిచినా కూతురు ఏడిచినట్టు ఉండదు తల్లి పోతే బిడ్డకు కడుపులోంచి తన్నుకొస్తుంది ఏడుపు నువ్వు హృదయపూర్వకంగానే ఏడిచినవు కాదంటలే మన పూర్వులు బాగా ఆలోచించే ముసలి వాళ్ళైనా ఆడవాళ్ల మీద కొంతైనా బంగారం ఉండాలన్నారు దానికోసమైనా తల్లిని బాగా చూసుకుంటారని ఏడుపు రాకున్నా ఏడ్చినట్టయినా చేస్తారని వాళ్ళ ఉద్దేశం ఈ ఎందుకు ఎందుకుని ఈ విషయాన్ని సాగదీయకుండా ఏం చేద్దామో చెప్పుడు అన్నాడు రామరెడ్డి రాఘవ నువ్వు చదువుకున్నోనివి మీ బావ చదువుకున్నాడే మాతోని చెప్పించుకోవాల్సిన అవసరం మీకు రావద్దు ఏం చేద్దామో చెప్పు అన్నాడు వెంకటేశ్వరరావు మా చెల్లెకు బావకు ఇంతకు ముందే చెప్పిన పెద్ద మనుషుల ముందు ఇప్పుడు చెప్తానా నా ఆర్థిక పరిస్థితి బాగుంటే నేనే సొమ్ముల కోసం ఆశించేవాడినే కాదు ఇంత తతంగము జరిగేది కాదు నా పిల్లలు చిన్నవాళ్ళు నాకు ఇదివరకు అప్పులు ఉన్నాయి దానికి తోడు అమ్మ మరణంతో మరో పదివేలు అప్పు పెరిగే ఇవన్నీ భరించడం నా వల్ల కాదు అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రాఘవ మధ్యలోనే అందుకున్నాడు మధుసూదన్ గాదండీ మాకు అనవసరం నీకు అప్పులుంటే మాకు లేదు కదా నీ దగ్గర కుప్పలు ఉంటే మేమేమన్నా అడుగుతానామా మాకు చెందాల్సిన సొమ్ములను వదిలిపెట్టేదే లేదు అన్నాడు దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి పెద్ద మనుషులంతా జాగ్రత్తగా వినండి సొమ్ముల కోసం గొడవ చేస్తున్న మా చెల్లెలతో నేను స్పష్టంగానే చెప్పాను మరోసారి మీ అందరి ముందు చెప్తున్నాను ఈ సొమ్ముల గురించి మా చెల్లి మాట్లాడకుండా ఉంటే నాకు తోచిన కాడికి అరతొలమో తొలవో ఇస్తానన్నాను మా మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి అన్నాను చెల్లిగా నా దగ్గరికి రావచ్చు పోవచ్చు పండగలకో పబ్బాలకో చీరో రవికో అందరిలా తీసుకుపోవచ్చు అలా కాకుండా సొమ్ముల కోసం నా పరిస్థితిని గమనించకుండా పట్టుబడితే మా మధ్య సంబంధాలు శాశ్వతంగా దూరం అవుతాయని చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎప్పటికైనా మా చెల్లె నా మాట వింటే మంచిదే ఈ విషయంలో మీరు చెప్పినట్టే వింటాను కానీ మా చెల్లె ముఖం నా జీవితంలో చూడను ఆమెకు నాతో సంబంధాలు కావాలనో సొమ్ములే కావాలో అడగండి అన్నాడు రాఘవ ఆ మాటలు విన్న పెద్ద మనుషుల హృదయాలు భారమయ్యాయి కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు కొండలరావు సరోజతిక్కు ప్రశ్నార్థకంగా చూశాడు అబ్బో మా అన్న చిన్నోడా కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు లంకె పెడతాడు ఈయనతోని సంబంధాలు ఉంటే నాకు చీరల మీద చీరలు పెడతాడట ఇదివరకు పెద్ద పెట్టిని మా అమ్మ నాన్నలతోనే నాకు ఇంటితోనే సంబంధం తీరిపా ఆయనే నా మొహం చూస్తే ఆయనే నా మొహం చూస్తే చూడని లేకపోతే లేదు సొమ్ములు మాత్రం ఖచ్చితంగా నాకు రావాలి నేను చచ్చినా వదిలిపెట్టా సరోజ మాటలు విని అందరూ నోళ్లు తెరిచారు సొమ్ముల కోసం అన్నతో సంబంధాలను శాశ్వతంగా తెంచుకోవడానికి సిద్ధపడ్డ ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూశారు కొద్దిసేపు ఎవరి నోటి వెంట మాట రాలేదు కాలమహిమ అన్న అన్నే చెల్లె చెల్లె ఒకరిని మించొకరు నా తోడబుట్టింది కదా సొమ్ముల్ని వదిలి తీంబోయిందని అన్న అనుకోడు మా అన్నయ్య కదా ఎందుకు పట్టుబట్టాలని చెల్లె అనుకోదు నగల కోసం ఒకరికొకరు శాశ్వతంగా దూరం కావటానికి కూడా వెనకట్టం లేదు ఇది ఈనాటి రక్త సంబంధం అన్నాడో పెద్ద మనిషి అవును మరి లోకమే అలా ఉంది అన్న దగ్గరికి వస్తే చెల్లెలు కొరిగేది ఏంది పండక్కో పబ్బానికో చేరే జాకెట్టు ఒకేసారి సొమ్ములు చేతిలోకి వస్తే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి అలాంటప్పుడు అన్నతో సంబంధాలు ఉంటే లేకుంటేంది సరోజకి పైగా రాఘవ్ అంతగా ఉన్నవాడు కాదు భవిష్యత్తులో సాయం ఏదైనా అందుద్దని ఆశించడానికి అన్నాడు మరో పెద్ద మనిషి పాపం రాఘవ ఇది భారత కాలం అనుకున్నట్టున్నాడు ఇది ధర్మరాజుల కాలం కాదు దుర్యోధనుల కాలం నేను కావాలా నా మొత్తం సైన్యం కావాలా అని కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు కోరుకున్నదే ఇప్పుడు సరోజ కోరుకుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి రాఘవ చిన్నోడేం కాదులేవోయే చెల్లెలు ఏం కోరుకుంటుందో రాఘవకు తెలుసు అందుకే ఈ మేలిక పెట్టాడు ఈ సాగుతో చెల్లెలతో సంబంధాలు శాశ్వతంగా తెంపుకోవాలని ప్లాన్ రాఘవ తేనె పూసిన కత్తి లాంటివాడు అన్నాడు సరోజ తరపు పెద్ద మనిషి ఇప్పుడు రామాయణాలు భారతాలు మనిషి గుణగుణాలు సంగతి ఎందుకు కానీ అసలు విషయానికి వద్దాం తవ్వుకుంటూ పోతే అన్నీ పెంకలే ఇందులో ఎవరు తక్కువ కాదు అన్నాడు కొండలరావు అవును ఈ మాట కరెక్ట్ ఇప్పుడు ఏమంటావో చెప్పు రాఘవను ఉద్దేశించి అన్నాడు ఉప సర్పంచ్ అమ్మను అన్ని విధాలా చూసుకుంది నేను ఈ పన్నెండు రోజులు కర్మ ఘనంగా చేయాలని నాతో విపరీతంగా ఖర్చు పెట్టించారు ఒక్క పెద్ద కర్మ రోజే ఐదు ఆటలు కోసా ఆ సొమ్ములు అమ్మి అప్పులు తీర్చచ్చని శంక్తికి మించిన ఖర్చు చేసిన ఇప్పుడు ఆ సొమ్ముల్ని చెల్లె తీసుకెళ్తానంటే ఎందుకు ఇస్తా అందులోంచి గురిజెత్తు బంగారం కూడా ఇయ్యను అన్నాడు ఖచ్చితంగా రాఘవ నువ్వేంది ఇచ్చేది నాకు రావాల్సింది నేనే తీసుకుంటా నేను ఆడదానైనంత మాత్రాన నా తల్లిదండ్రుల సొమ్ములో భాగం లేదా ఎక్కువ మాట్లాడితే ఆస్తుల సాగం కావాలని కోర్టుకెళ్తా సరోజ మాటలకు అందరూ స్తబ్దులయ్యారు నగల వ్యవహారం చిలికి చిలికి గాలివానైనట్టు ఆస్తులు వరకు వచ్చి వాళ్ళ మధ్య సంబంధాలను ఘోరాతి ఘోరంగా విధ్వంసం చేస్తుంటే ఏం చేయాలో వాళ్ళకి తోచటం లేదు కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలా పంచాయతీ పెద్దలు లేచి కొంత దూరం పోయి తమలో తాము మాట్లాడుకున్నారు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు అన్నా చెల్లెలిద్దరూ ఒకే ఆకున చదివినరు ఎవరు ఒక్కడుగు వెనకేయడానికి ఒప్పుకోవటంలే అన్నా చెల్లెల మధ్య సంబంధాలకు మిమ్మల్ని చెప్పుకోవాలి ఇది ఎంత డబ్బు కాలమైనా ఆ నగల కొరకు మీరు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అసహ్యంగా ఉన్నది మాకు తోచింది న్యాయమో అన్యాయమో మేము చెప్తాం మీరిద్దరూ వినాలే అన్నాడు వెంకటేశ్వరరావు ఆ మాటలను ఖాతరు చేయకుండా తమకే సొమ్ములు కావాలన్నారు అన్నా చెల్లెళ్ళిద్దరు అయితే ఇక మమ్మల్ని పిలిచి పిలిపించిందేందుకు వెళ్ళిపోతాం అని కోపంగా లేచిండు ఉప సర్పంచ్ మిగతా వాళ్ళు అతన్ని కూర్చోబెట్టారు ఇద్దరిని గద్దరించి పెద్ద మనుషులు చెప్పిన తీర్పు ఒప్పుకోవాలని ఊ అనిపించారు నిజానికి తల్లి మీద నగలు ఎవరికి చెందుతాయన్న విషయంలో ఖచ్చితంగా బిడ్డలకో కొడుకులకో చెందుతాయన్న నియమమేం లేదు ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది కొందరు కూతురికే మాట నిజమే కానీ సరోజ తల్లికి చేతగాని సమయంలో ఆమె బధ్య బాధ్యతను ఏమాత్రం తీసుకోలేదు ఆమె తీసుకున్నా తీసుకోకున్నా రాఘవ ఒప్పుకుంటే పంచాయతీ లేదు కానీ తనకు తాను సరిపెట్టుకునే మనస్తత్వం రాఘవక లేదు ఈ సొమ్ములు ఇద్దరి మధ్య శత్రుత్వం అనిపించాయి ప్రస్తుతం ఈ కథ చాలా కుటుంబాల్లో జరుగుతున్నదే ప్రస్తుతానికి ఇవన్నీ వదిలిపెడదాం ఉన్న సొమ్ములను చెరి సగం ఇచ్చేద్దాం ఈ తీర్పు మీకు ఇష్టం లేకుంటే తన్నుకు సావండి ఇంతకంటే చేసేదేం లేదు అని అందరి దిక్కు చూశాడు ఉప సర్పంచ్ ఈ మాటలకి చాలామంది ముఖాల్లో ఆమోదముద్ర కనపడింది అతనికి ఈ తీర్పు బాగానే ఉంది ఇలాగే చేయాలి అక్కడ వాళ్ళు తలో రకంగా అన్నారు అయిష్టంగానే గుణుక్కుంటూనే సరోజ రాఘవ దానికి ఒప్పుకున్నారు చెరు చెరులో బర్రెను తోలి కొమ్ములకు బ్యారం చేసినట్టుంది వ్యవహారం ఇంతకీ ఆ నగలేవి అన్నాడు పెద్ద మనిషి సందుగలో ఉన్నాయి తీసుకురండి తాళచ్చేవి నుంచును నుంచుకున్న కుల పెద్ద దిక్కు చూస్తూ అన్నాడు రాఘవ ఆ పెద్ద మనిషి రాఘవ లోపలికి వెళ్ళి నగలు తీసుకొచ్చి ఉప సర్పంచ్ చేతిలో పెట్టాడు అక్కడే ఉన్న కంసాలి ఆనందయ్య చేతిలో ఆ నగలు ఉంచి ఈ నగలను రెండు భాగాలు చేయాలి మొత్తం ఎంత అయితేయో చెప్పు ఏ ఒక్కరైనా మొత్తం ఉంచుకోదలుచుకుంటే సగం డబ్బులు రెండో వ్యక్తికిస్తే సరిపోతుంది అన్నాడు అతను ఆనందయ్య వాటిని అటు తిప్పి ఇటు తిప్పి చూశాడు జేబు నుంచి తీసి పెట్టుకుని పరీక్షగా చూశాడు వాడిచ్చి చేతి మీద రాసుకొని చూశాడు జేబులోంచి ఆకురాయి తీసి రాచి చూశాడు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి కొద్ది నిమిషాలు పరీక్షించి వాటిని కింద పడేశాడు అంటూ బిగ్గరగా నవ్వాడు కొద్దిసేపటికి నవ్వు ఆపుకొని ఉత్త బొక్కలకి కొండ్రిగాడు ఆశపడ్డట్టుంది ఇవి అసలు బంగారు కావు నకి ఇవి అన్నాడు ఆ మాటలు విని అందరూ లేచి ఆశ్చర్య ఆశ్చర్యచకితులు ఆ నగలను చూస్తున్నారు కమల సరోజ శోకాలు మొదలెట్టారు మధుసూదన్ రాఘవ దిక్కు కోపంగా చూస్తున్నాడు ఇది ఎలా జరిగిందో అర్థంగా రాఘవ బిత్తరపోయి చూస్తున్నాడు నాకు ఇయ్యాల్సి వస్తుందని అమ్మ మీద బంగారం అమ్ముకొని నకి నకిలీ నగలు చేయించి పెట్టిండు అన్న వీని ఇంట్లో పీను గెల్లా ఇంత న్యాయం ఉంటుందా ఏడుస్తూనే చెప్పిస్తోంది శారద సరోజ ఇంత అన్యాయం ఉంటుందా అని ఏడాది కింద నువ్వే మీ అమ్మని మీ ఇంటికి తీసుకుపోయి రెండు రోజులు ఉంచుకున్నావు నువ్వే వాటిని మార్చినావు ఏమి ఎరగనట్టు దొంగలు ఏడుపులు ఏడుస్తున్నావు ఏడుస్తూనే అంది కమల ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు మన్నుబడ దుబ్బబడ అంటూ తిట్టుకుంటున్నారు చేతులు ఎత్తి శపించుకుంటున్నారు తిట్లతో శాపనార్థాలతో పావుగంట సేపు ఎవరేం మాట్లాడింది అర్థం కాల అప్పుడు రంగప్రవేశం చేసిండు రాఘవ మేనమామ చంద్రయ్య అందరినీ కూర్చోమన్నాడు మా అక్క మీది నగలు అమ్మింది నేను వాటి స్థానంలో అలాంటి గిల్టు నగలే పెట్టింది కూడా నేనే అవి ఏర్పడకుండా ఉండటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అంతి మామూలుగా నెమ్మదిగా అన్నాడు చంద్రయ్య మా అమ్మని ఇలా మోసం చేస్తావా ఆ డబ్బు కక్కు అంది సరోజ నువ్వే మనిషివి మీ అక్కను మోసం చేస్తావా అంది కమల మేనమామ దిక్కులు రుమి చూస్తున్నాడు రాఘవ అతన్ని రకరకాలుగా అంటున్నారావు అక్కడ ఉన్నవాళ్ళు అయినా చంద్రయ్య ముఖంలో ఏ మార్పు లేదు అందరు దిక్కు చూస్తూ మెల్లగా అన్నాడు చంద్రయ్య ఐదేళ్ల క్రితం అనుకుంటా రాఘవ తీసుకెళ్లమంటే మా అక్కను మా ఇంటికి తీసుకెళ్ళా అక్కడ ఆమె మరింత జబ్బు పడింది విపరీతమైన కడుపు నొప్పి దవాఖానాల్లో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది ఈ విషయాన్ని తెలుపుతూ రాఘవకు లేఖ రాశాను తనకు వీలు కాదని నన్నే చూసుకోమని ఉత్తరం రాశాడు డాక్టర్ ఆపరేషన్ చేయిందే బతకదన్నాడు రాఘవకి ఈ విషయం తెలుపుతూ రాస్తే జవాబు రాలేదు ఆలస్యం చేస్తే అక్క బతకదు ఆమెను అడిగి నగలమ్మి ఆపరేషన్ చేయించాను నగలమ్మగా వచ్చిన డబ్బు పదహారు వేలు పద్నాలుగు వేల వరకు హాస్పిటల్లోనే ఖర్చు అయ్యాయి మిగతా రెండు వేలతో అక్కకి బట్టలు అవి కొన్నాను నాలుగు నెలలకు పైగా నా ఖర్చుతోనే ఉంచుకున్నాను రాగా ఒక పని తీరకి రాలేదో వస్తే నా అమ్మ అనారోగ్యానికి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నాడో మా ఇంటి దిక్కే రాలేదు లేకుంటే నేనే అన్ని ఖర్చులు పెట్టుకుంటాను అనుకున్నాడో మా అక్కకు డబ్బు చేస్తే నేను ఖర్చు చేయకూడదని కాదు కానీ నాకు ఆసక్తి లేదు అందుకే ఆ నగను అమ్మాల్సి వచ్చింది మా అక్క బాగయ్యి నేను ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత కూడా రాఘవ తల్లి ఆరోగ్యం గురించి ఒక్క మాట అడగలేదు అడిగితే డబ్బివ్వాల్సి వస్తుందని కాబోలు ఆమెను అక్కడ వదిలిపెట్టి మేము అలా మా ఊరు వెళ్ళిపోయాను ఆ మాటలు విని అందరూ నోళ్లు తెరిచారు రాఘవ తల వంచుకున్నాడు మరి నకిలీ నగలు ఎందుకు పెట్టినట్టు అన్నారు ఒక కథనం ఎంతోమంది జీవితాలను చూస్తున్న నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు ఆ నగలే లేకుంటే సరోజ పుట్టింటికి వచ్చినప్పుడల్లా తల్లి అరటిపళ్ళు తీపి పదార్థాలు లాంటివి తెచ్చేదా దగ్గర కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతూ తినిపించేదా ఆ నగలే లేకుంటే రాఘవ తల్లి కర్మ అంత ఘనంగా చేసేవాడా ఇంకా ఇంకా కమల ఎన్నో పనులు నగలు చేయించాయి అవి నకిలీ నగలేని ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని మా అక్కకు చెప్పాను ఆమె ఆ రహస్యాన్ని అలాగే కాపాడింది అక్కడ ఉన్నవాళ్ళంతా చంద్రయ్య మాటలను స్థానువై వింటున్నారు రాఘవ సరోజ ముఖాల్లో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు వాళ్ళ హృదయాలు పెళ కాగుతున్నాయి మనుషుల అంతరంగాలను బయటికి లాగి మానవ సంబంధాలను తుత్తుని చేసిన ఆ సొమ్ములు ఆ మనుషులను చూస్తూ వికటాటహాసం చేస్తున్నట్టున్నాయి అవి అక్కడున్న పెద్ద మనుషులకు మాత్రం కాలకోట గరళాన్ని కడుపులో దాచుకున్న విషం కక్కే భుజంగాల్లా కనపడుతున్నాయి కథ సమాప్తం అండి ఈ కథ రచన జన్మదిన ప్రత్యేక సంచికలో డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోస్ట్ అయింది కానీ బాధ్యతలు పంచుకోకుండా మనకి ఆస్తులు రావాలంటే చాలా కష్టం ఎక్కడైనా కానీ బాధ్యతకు దూరంగా ఉండి కరెక్ట్గా టైంకి వచ్చేసి మెదపడిపోయి డబ్బులు మాయి అని అంటాం ఎంతవరకు కరెక్ట్ కాదు కొడుకైనా కానీ కూతురైనా కానీ ఎవరు బాధ్యతగా ఉంటారో తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ఆస్తి ఆస్తికి అర్హులవుతారు ఎందుకంటే ఈ మధ్యన ప్రతి దానికి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఇంకా ఏమిటో ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి కొత్త కొత్తవి ఎందుకంటే వాళ్ళు చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ ఆ మనీ అనేది లేకపోతే మనిషి హ్యాపీగా బతికేస్తాడు ఆ మనీ వలనే ఇవన్నీ అందుకే ఎవరికి బాధ్యతగా తల్లి తండ్రిని చూస్తారో వారికి ఆ ఏం ఆస్తి పది రూపాయలు ఉండని ఇరవై రూపాయలు ఉండని లక్ష రూపాయలు ఉండని కోటి రూపాయలు ఉండని ఆ ఆస్తి వాళ్ళకే చెందాలి అంతేగాని బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పట్టించుకోకుండా ఎవరు బతుకు వాడు బతికే వాడికి ఆస్తిని ఇవ్వాల్సినంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కష్టాల్లో అతనేం పాలు పంచుకోలేదు అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు